వెల్కమ్ బ్యాక్. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న వెంకటేష్ సైంధవ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్తో నిండిపోయింది. సైంధవ్ తన కూతురుతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో తన కూతురికి స్పైనల్ మస్క్యులర్ ఎట్రోపీ అనే డిజార్డర్ వస్తుంది. దాని ఇంజెక్షన్కి 17 కోట్లు అవుతుంది. సైంధవ్ తన కూతుర్ని బ్రతికించడం కోసం ఏం చేశాడు? అసలు సైంధవ్ గతంలో ఏం చేసేవాడు? ఇప్పుడు కూతుర్ని బ్రతికించడం కోసం ఏం చేయబోతున్నాడు అనేదే ఈ ట్రైలర్లో మెయిన్ స్టోరీ లైన్గా కనబడుతుంది. ట్రైలర్లో ఎమోషన్ కంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ సినిమా డైరెక్టర్ శైలేష్ కొరణు. ఇతడు ఇంతకుముందు హిట్ సినిమాని డైరెక్ట్ చేశాడు. మణికందన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తమిళ హీరో ఆర్య స్పెషల్ రోల్లో కనిపించాడు. ఎడిటింగ్లో ఇంకొంచెం ఎఫర్ట్స్ పెడితే బాగుండనిపించింది. ఇలాంటి సినిమాలు ఒక చిన్న గీతపై నడుస్తాయి. ఆ గీత కొంచెం దాటినా కానీ ఈ సినిమా బోరింగ్గా మారే అవకాశం ఉంటుంది. మనం ట్రైలర్ను చూసి సినిమాని జడ్జ్ చేయలేం, కాకపోతే సినిమా ఎలా ఉండబోతుందో కొంతవరకు అర్థమవుతుంది. ఓవరాల్గా సినిమాలో కొంచెం ఎమోషన్, ఎక్కువ యాక్షన్ ఉన్నట్టు కనబడుతుంది. ఈ ట్రైలర్కి నేను ఇచ్చే రేటింగ్ 5/2 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.